పశువులను హింసించడం అక్రమ తరలింపు వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పశు వైద్యాధికారి పురందేశ్వరరావు తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రధానంగా త్వరలో బక్రీద్ పండుగ రానున్నందున పశువుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ విషయం అధికారులకు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నామని డాక్టర్ పురందేశ్వరరావు అన్నారు. జిల్లాలో పశు వైద్యుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్ కుమార్ పాల్గొన్నారు. మాతో పాటు ఇక్కడ కొంతమంది జిల్లా అధికారులు, ఇక్కడ లోకల సెక్రటరీలు, గ్రామ సెక్రటరీస్, గ్రామ పంచాయతీ సర్పంచ్, అలాగే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మన మండల పరిషత్ ఆఫీసులో మూగజీవ అంటే పశువులు అక్రమ రవాణా మీద ప్లస్ ఇల్లీగల్ స్లాటరింగ్ మీద దాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. వాటి యొక్క రూల్స్ ఏమిటి, అవి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి 10వ తారీఖున బక్రీద్ పండుగ రావడం పండుగ ఉంది. సో ఈ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ పశువుల్ని రవాణా చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఇక్కడ అధికారులు కానీ గ్రామ ప్రజలు కానీ వాళ్ళకి వాళ్ళ యొక్క రూల్స్ ఏంటి, మనం ఏ విధంగా రవాణా చేసుకోవచ్చు, దానికి ఉన్న నియమ నిబంధనలు ఏంటి అనేది వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఒకవేళ కనుక ఎక్కువ పశువుల్ని వేసే రవాణా చేసినట్టయితే వాటికి ఎలా శిక్షారులు అవుతారో, వాటికి ఉన్న ఫైన్లు ఏంటి, అవన్నీ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏ పశువుని మనం అమ్ముకోవాలి, అది వధించేందుకు ఏ పశువులు మాత్రం ఎలిజిబుల్ అవుతాయి అంటే వాటిని మాత్రమే మనం సంతలనుంచి కొనుగోలు చేసుకోవాలి. తప్పితే మిగతా పశువులన్నింటినీ కూడా రైతువారి వ్యవసాయానికి వాటికి ఉపయోగించుకోవచ్చు. కానీ వధించేదానికైతే 14 సంవత్సరాలు పైబడిన పశువుల్ని, ఆరోగ్యంగా ఉన్న పశువుల్ని మాత్రమే వధించుకు తీసుకుపోవాలి. అలాగే చిన్న దూడల్ని కానీ ఆవుల్ని కూడా నిషేధించడం జరిగింది. వధించడం గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ళు ఇవన్నీ అయితే చేసుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు వధించే అవకాశం ఉంది. వీటికి మాత్రం ఏమీ నిబంధనలు లేవు. కానీ పశువుని రవాణాకు సంబంధించి మటుకు నిబంధనలు ఉన్నాయి. ఒక్కొక్క పశువుకి ఆవులు కానీ, మన ఆవులు గేదెలు కానీ, ఎద్దులు కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటికి 200 కిలో నుంచి 400 కిలో బరువు ఉన్నట్టయితే 1 స్క్వేర్ మీటర్ నుంచి 2 స్క్వేర్ మీటర్ల వరకు ఒక్కొక్క పశువుకి స్థలం కావాలి. అలాగే పశువులు వాహనంలో రవాణా చేసినప్పుడు పశువుకి తగలకుండా మరి 1 స్క్వేర్ మీటర్ నుంచి 2 స్క్వేర్ మీటర్ల వరకు ఒక్కొక్క పశువుకి స్థలం కావాలి. అలాగే పశువులు వాహనంలో రవాణా చేసినప్పుడు పశువుకి తగలకుండా మధ్యలో అరలు ఏర్పాటు చేసుకోవాలి. దానికి తగినట్టు పైన కూడా తార్పాలతోని మనం వాటి కవరింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు పశువుని కట్టేసి ఉంచాలి దానిలో. కానీ ఒక పశువు మీద పట్టడం కానీ తొక్కిసలాట ఉండేటట్టు కానీ ఉండకుండా ఆ వెహికల్ యొక్క సైజును బట్టి పశువుల్ని ఎన్ని పశువులు పడతాయి అనేది మనం చూసుకోవాలి. కామన్గా మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే 16 స్క్వేర్ మీటర్స్ ఉంటాయి. దాంట్లో మనం 8 పశువులను మటుకు మ్యాక్సిమం రవాణా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద వెహికల్స్ ఉన్నట్టయితే ఉన్న ఏరియాని బట్టి 12 పశువుల వరకు కూడా మనం రవాణా చేసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలను పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ పాటించకపోతే వీటిని వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది, పెనాల్టీ విధించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా 1977 చట్ట ప్రకారం, తెలంగాణ యాక్ట్ ప్రకారం, యాక్ట్ 11 ప్రకారం ఆవుల్ని వధించడం నిషేధించబడింది. అలాగే 1960 యాక్ట్ ప్రకారం జంతువులు హింసించడం కానీ క్రూరమైన యాక్ట్స్ చేయడం కానీ నిషేధించబడింది. క్రూరమైన పనులు ఉంటే వాటిని కూడా నిషేధించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా
ఎవరికి కనపడ్డా ఎవరి కంట కనపడ్డా కూడా ఈ ఎక్కువ వాహనాల్లో ఎక్కువ పశువులు రవాణా చేసినట్టయితే అటువంటి వివరాలంతా కన్సర్న్ సంబంధిత పశు వైద్యశాలకు కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్ కానీ పంచాయతీ ఎంపీడీఓలకు కానీ పోలీసు కానీ దీనికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేశాము ఈ వాట్సాప్ నెంబరు మీకు తెలియజేస్తాను వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9912010115 దీనికి ఇటువంటి ఏమైనా చర్యలు జరుగుతున్నట్టయితే మీరు వాట్సాప్ చేయండి దానితో వారి మీద సంబంధిత వారికి అవి వాట్సాప్ ద్వారా వారికి ఎవరైతే చర్యలు తీసుకుంటారో వారికి పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ సీజ్ చేసిన పశువుల్ని కూడా గోశాలకు తరలించడం జరుగుతుంది అలాగే సీజ్ చేసిన వెహికల్స్ కూడా పెనాల్టీ విధించడం జరుగుతుంది ఈ ప్రతి ఏటా కూడా ఈ చెక్ పోస్టులు ప్రతి చోట చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతూ ఉంది ఆ చెక్ పోస్టులో కూడా వీటిని తనిఖీ చేయడం జరుగుతుంది సో మనం పశువులు చాలా సంత బయట విక్రయించడానికి అవకాశం లేదు సంతలోనే విక్రయించాలని దానికి తగిన రసీదు రిసీప్ట్ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది సో సంబంధిత పశువైద్యాల ద్వారా ఈ యానిమల్స్ ట్రావెల్ చేయడానికి ఫిట్గా ఉన్నవి అని చెప్పి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ ఉంచుకుని చూసుకుంటూ ప్లస్ స్థలం ఆ వెహికల్లో స్థలం ఎంత ఉంది ఎన్ని పశువులు